केंद्र प्रभुत्वम सामान्य प्रजल मीद बंद वेसी आ बंद मामूल बंद का गैस बंद वंटा उपयोगे गैस बंदनी नीद एला उद मोड़ पगीट इपड़ा पगल कटी मोड़ी गैस बंद नीदी रेल पदना मोड़ी अधिकार आ रोज नाग रूपये अंतर्जातीय धरल तक मैं अधिकार नागंदे अंदर चपटन गुर्देश एन कल तरह सब्सिडी रेट पी रेटा नागल आर वैसे आ रूल याब रूपये सब्सिडी के नागल रेट उठदे निजमें आर वैसे पदार वाई जन मिगता डबूल वस्ताने नमक भ्रमल तो ऐसी आ रूल याब सबसीडी वूपाय तग्पाइन आ तर रेटेमो एडल याबी क्रम मूडे सबसीडी ले वे रूल पैसा को ले सबसीडी ले मत सबसीडी अंत ए रो ने रेलकोस याब रूपये वूपाय याब रूपये वूपाय पच्चू इपू पदको याब रूपये की चेरी अवसर लेदी దిగుమతి చేసుకోకపోయినా వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిందట వాళ్ళు పత్త ఖర్చులు ఇవ్వాల్సిందే అది ఒప్పందం ఇది దేశాన్ని ముంచే ఒప్పందమా జనాన్ని బాగు చేసే ఒప్పందమా ఇలాంటి ఒప్పందం కేంద్రం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు చెవులు ఒప్పుకుంటూ ఆమోదించాడు గ్యాస్ రేటు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి అందుకనే ఇలాంటి కార్పొరేట్లకు కట్టబెట్టేటువంటి విధానాల్ని మొత్తం ప్రజానేక వ్యతిరేకించాలి ఇది కమ్యూనిస్టుల సమస్య కాదు ప్రతిపక్షాల సమస్య కాదు దేశ ప్రజలందరి యొక్క ఉమ్మడి సమస్య దీన్ని మనం వ్యతిరేకించి తీరాలి వ్యతిరేకించకపోతే మనకు బతుకే లేదు భవిష్యత్తు లేదు కొందరు అనొచ్చు ఇప్పుడు ధర్నాలు ఊరేగింపులు చేసి గ్యాస్ రేట్లు తగ్గుతాయని ఖచ్చితంగా తగ్గుతాయి ఎవడైతే తగ్గిస్తాడో వాళ్ళని అధికారంలో తీసుకురావాలి పెంచేవాడికి ఓటేసి ఎట్ట తగ్గుతాయండి పెంచుకొని ఈ పన్ను చేసుకో మనం మాత్రం ఓటు నీకే గుద్దుతామంటే దాని వల్ల మాత్రం తగ్గవు ఎన్నికల దారి ఓట్ల దారి ఓట్లే ధరల దారి ధరలది అనుకుంటే కుదరదు మన నెత్తి మీద వచ్చి కూర్చున్న ఈ శరీని వదిలించుకుంటే తప్ప ప్రజలకు భవిష్యత్తు లేదు అందుకనే ప్రజలందరూ చైతన్యంతో ముందుకొచ్చి ఎక్కడ కేంద్ర ప్రభుత్వ మంత్రులు వచ్చిన ఎంపీలు వచ్చిన వాళ్ళ బీజేపీ నాయకులు వచ్చిన నిలదీసి అడగాలి మీరు చెప్పిన మాటని చేస్తున్న పని అంటే బాట తప్పేటువంటి వాళ్ళకి మీకు అర్హత లేదు పరిపాలించే కుర్చీ మీద దిగండి అని చెప్పిన ఆ రకంగా ప్రజలు నిలదీస్తే తప్ప ఎక్కడికక్కడ ఈ బీజేపీకి బుద్ధి రాదు అందువల్ల ఇది సాధారణ ఎర్రజెండాలు కొట్టుకొని చేస్తా దన్నా కాదు ప్రజలందరూ యొక్క హృదయ ఘోష అందరూ రాలేకపోవచ్చు వాళ్ళందరూ తరపున ఈరోజు సిపిఎం వీధుల్లోకి వచ్చి వామపక్షాలు పోరాడుతున్నాయి ఈ పోరాటానికి మద్దతునివ్వండి మనందరం కలిసి ఉమ్మడిగా పోరాడి మనకు జరిగే అన్యాయాన్ని ఎదిరించి సాధించుకుందామని చెప్పి అందరికి విజ్ఞప్తి చేస్తూ ఈ ఉద్యమం ఏదో ఈ రోజు తాత్కాలిక నిరసనతో ఆగేది కాదు రాబోయే రోజుల్లో మరింత తీవ్రంగా అన్న పద్ధతుల్లో వ్యవహరిస్తా ఉంది ఎంత పెంచినా ఈ ప్రజలు మాట్లాడరు అని చెప్పేసేటటువంటి దిమ్ముతో ధీమాతో వ్యవహరించొచ్చు అని చెప్పేసి అనుకుంటుంది కానీ ఇంతకి ఇంత ప్రజల బదులు చెప్తారనేటటువంటిది ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం పెట్టుబడిదారులకు లాభాలు ఎలా దోచిపెడుతుందో తన స్నేహితులైనటువంటి అదానీ అంబానీలకు ఎలా దోచిపెడుతుందో ఇవాళ దేశ ప్రజలందరికీ చాలా స్పష్టంగా అర్థమైంది ఓఎన్జీసీ మన అమలాపురంలో ఉన్నటువంటి ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కనిపెట్టినటువంటి ఆయిల్ గ్యాస్ బావుల్ని ఈరోజు రిలయన్స్ అంబానీకి కారు చౌకగా భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో అయ్యే ఖర్చుల్ని బట్టి కాదు అమెరికాలో అయ్యే ఖర్చుల్ని బట్టి రేటు నిర్ణయించి లాభాలు దోచిపెడతా ఉంది ప్రజల మీద భారాలు వేస్తా ఉంది అందువల్లే అదానీ అంబానీలు ఇతర దేశాల నుంచి తక్కువ ధర కొని ఇక్కడ ఎక్కువ ధరకి అమ్ముకుంటా ఉన్నా కూడా వాటికి అనుమతిస్తూ సబ్సిడీలు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చేటటువంటి సబ్సిడీలని ఈ బడ్జెట్ లో కోత కోసింది ఆ రకంగా ప్రజల మీద సంపూర్ణమైనటువంటి భారం చివరికి ఉజ్వల గ్యాస్ మీ అందరి కట్టెపుల్ల లేకుండా కన్నీళ్లు లేకుండా మేము ఉజ్వల గ్యాస్ ఇస్తున్నామని చెప్పేసి ఆ ఉజ్వల గ్యాస్ ధరలేవో ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి దానికి తగిన పద్ధతిలో కార్మికులకు గాని పేదలకు గాని రోజువారి కూలి చేసుకునే వాళ్ళకు గాని పని దొరకనటువంటి ఒక పరిస్థితి ఈ రోజు దేశంలో నెలకొంది ఏ ఒక్కరు కూడా బీజేపీ పాలనలో ప్రశాంతంగా ఉండేటటువంటి పరిస్థితి లేదు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు చదువుకునేవాళ్లు లేదా వ్యవసాయ కార్మికులు బిజినెస్ చేసేవాళ్లు ఏ ఒక్కరు కూడా ఈరోజు ప్రశాంతంగా లేనటువంటి పరిస్థితి వస్తా ఉంది
వస్తున్నటువంటి జీతం షాపుకి వెళ్తే నెలయిన తర్వాత అప్పుతో తిరిగి రావాల్సినటువంటి పరిస్థితి తప్ప వచ్చినటువంటి జీతం రోజువారీ ఖర్చులకు కూడా సరిపోనటువంటి పరిస్థితి వస్తుంది. ఒకవైపున ధరల పెరుగుతున్నాయి, మరో పక్కన ఉపాధి దొరకట్లేదు. ఈరోజు రాష్టంలో 35 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లేక అల్లాడుతూ ఉన్నారు. కొత్తలో ఉద్యోగాలు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. కొత్త ఉద్యోగాలు కాదు, ఆల్రెడీ పనిచేస్తున్న వాళ్ళకు కూడా దినదో గండో నూరేళ్లాగా మారిపోయింది. ఏ ఉద్యోగికి ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. ఉద్యోగం రాని వాళ్ళేమో ఉద్యోగులు బాగున్నారని అనుకుంటున్నారు, ఉద్యోగాలు చేసే వాళ్ళేమో ఉద్యోగం ఎప్పుడు పోయిందో తెలియని పరిస్థితిలో ఉన్నారు. అందుకనే మిత్రులారా, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాడు మోడీ. మేము అధికారంలోకి వస్తే